ఉండి డైలాగ్ రైటర్ గా మార్చారు ఆయన. సో ఈ బ్రహ్మాస్త్రానికి ఒకసారి గట్టిగా చప్పల్తో వెల్కమ్ చెప్తాం. సార్ ఏం మాట్లాడతా సార్? వి వాంట్ థ్యాంక్ యూ బిగ్ టైమ్. 1083 మంది సార్, 1163 మంది ఛాలెంజ్ని పరిచయం చేశారు తన సినిమాల రూపంలో. వింటున్నారా లెక్క? నెక్స్ట్ ఆ లెక్కలో మీరు కూడా ఉండొచ్చు. సార్ చప్పళ్ళు కొట్టడంలో మొహమాట పడకండి. సార్ సే సంథింగ్ సార్. నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను, కానీ నాకంటే మీ ఊరే గొప్పది. రామానాయుడు గారిని ఇంట్రడ్యూస్ చేసిన ఊరు ఇది. నేను సురేష్ ప్రొడక్షన్స్ వెనకాల ఒక చిన్న అవుట్ హౌస్ ఉంటే ఆ అవుట్ హౌస్లో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. రోజు చూసేవాడిని, సోగ్గాడు పోస్టర్ వేసేవాళ్ళు, సెక్రటరీ పోస్టర్లు వేసేవాళ్ళు, అవి చూస్తుండేవాడిని. అలా అవి చూస్తా పెరిగా. నేను చాలామందిని రకరకాల వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. అభిరామనే నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి? నాకు చాలామంది దొరుకుతారు కదా, అభిరామ్గా అభిరామనే ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళ సొంత కంపెనీ ఉంది, వాళ్ళు ఎవరినైనా వాళ్లే సొంతంగా తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. నేనే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అభిరామ్ ఒక గొప్ప యాక్టర్ అని కాదు, సురేష్ బాబు గారు అబ్బాయి అని కాదు, ఏమీ కాదు. ఏమై ఉంటుంది రీజన్ చెప్పండి. ఏంటంటే రామానాయుడు గారు ఉన్నప్పుడు ఒకసారి అడిగారు మా మనవడితో నువ్వు సినిమా చేయాలి అని. సరే సార్ చేస్తాను అని చెప్పాను, వచ్చేసాను ఆఫీస్కి. దాని తర్వాత ఆయన ఒక 7 నిమిషాలు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను తీలా, ఎందుకు ఈయన వాళ్ళ మనవడితో మనం ఎందుకు చేయటం, నేను ఎత్తలా ఫోన్. 7 నిమిషాలు చేశారు. దాని తర్వాత వాళ్ళ మేనేజర్ రాజా అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన చేశాడు. ఆయన ఎత్తలా, కొన్ని రోజులు అయిపోయింది. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఆయన చేశారు, ఇంకా నేను మర్చిపోయాను, అయిపోయింది. తర్వాత కొన్ని రోజులకి ఆయన పాస్ అయిపోయారు. అక్కడ నుంచి నాకు గిల్ట్ స్టార్ట్ అయిపోయింది. అరే ఇంత పెద్ద మనిషి మనకు ఫోన్ చేశారే, ఎత్తలేదే, ఇది చాలా తప్పు కదా. మామూలుగా నేను మాట ఇస్తే తప్పను, చాలా పెద్ద తప్పు చేశాను నేను ఎలా అని చెప్పి, అప్పుడు అభితో చేద్దాం సినిమా అని చెప్పి కథ రెడీ చేసి, కథ రెడీ చేశాను, దానికి అభి కరెక్ట్గా ఉంటాడనుకుని ఫస్ట్ వెళ్ళి సురేష్ బాబు గారికి చెప్పాం. ఆయన ఓకే చేయండి, వెరీ గుడ్ అనలా, ఎందుకే వాడితో సినిమా చేయటం వద్దన్నాడు. ఇదేంది ఇది? అది కాదు సార్, నేను చేద్దాం అనుకుంటున్నాను, నా కథకు ఓకే ప్లీజ్ అంటే, సరే నేను ఇంటికి వెళ్ళి కొంచెం ఆలోచించి చెప్తానని నైట్ మెసేజ్ పెట్టారు. ఓకే చేయండి, కథ అతనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి చేయండి అంతే, కానీ మళ్ళీ ఎందుకు అని నేను చెప్పలా. నాయుడు గారి కోసం నేను చేస్తున్నానని ఆయనకి చెప్పలా. ఇది కిరణ్ గారికి చెప్పా. కిరణ్ గారు ఓకే చేసేద్దాం అన్నాడు. అయిపోయింది సినిమా. కొన్ని రోజులు షూటింగ్ అయిపోయినాక రష్ చూశారు సురేష్ బాబు. చూసి అసలు ఎందుకు తీశారు సినిమా, వీడు సరిగ్గా చేయలేదు కదా, ఆపేయండి సినిమా, ఆపేసి ఉండాల్సింది కదా. అప్పుడు చెప్పారు, సార్ మీరు ఒక బోల్డ్ కోట్లు ఇస్తున్నారని చేయట్లేదు సార్ నాకు సినిమా, దీనివల్ల నాకు బోల్డ్ పేరు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయని కూడా కాదండి, నేను నాయుడు గారి కోసం చేశాను ఈ సినిమా, ఆయన కోసమే చేశాను, నాకు గిల్ట్ ఉంది కాబట్టి, అందుకని సార్ నాకు చాలా ఫీల్ అయ్యాను నేను అని ఇది చెప్పా. చెప్తే ఆయనకు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. సరే మనం ఏదో చేసి సినిమా హిట్ చేయాలి, నాన్నగారి కోసం చేయాలి, అమ్మాయి ఇప్పుడు వచ్చారు అంటే 90% సినిమా అయిపోయినాక ఇంత మా దారికి వచ్చారు. మామూలుగా ఏంటంటే ఓకే మా అబ్బాయిని చెయ్యి అనగానే ఏ ఫాదర్ అయినా హ్యాపీ ఫీల్ అవుతారు, ఈయన అట్లా లేడు అసలు. అంతకుముందు నేను రాణా గారితో సినిమా చేశా, నేనే రాజు నేనే మంత్రి. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ ఎక్కడుండాలి. అలా చేసాం. కర్ణం బలరామ్ గారికి నమస్తే, కర్ణం వెంకటేష్ గారికి నమస్తే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, మా సినిమా స్టార్ట్ చేసింది ఆయనే, ఆయనకి థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న మా యాక్టర్లు చాలామంది వచ్చారు, వీళ్ళందరూ చాలా ఫస్ట్ టైం, ఎవరికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. వాళ్ళని పిలిచేస్తాను సార్, మీరు కాబట్టి. స్కూల్ టీచర్ రైటర్గా మారని చెప్పాను కదండి, వారు అనిల్ గారు. ఎక్కడున్నా రావాలి స్టేజ్ పైకి. Thank you.
నేను మామూలుగా బ్యాక్గ్రౌండ్ అన్నీ చూడను. నేను మేము జయం సినిమా స్టార్ట్ అవడానికి ముందు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు, ఎలా కొత్త యాక్టర్ని ఎలా తీసుకుంటానని. నేను ఆర్పి పట్నాయక్ గారు కలిసి ఒకసారి కారులో వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే తారక రామా థియేటర్లో ఒక సినిమా జరుగుతూ ఉంది హైదరాబాద్లో. పొద్దున 11 వాళ్ళు గేట్లు ఇట్ట తీస్తుంటే 100 దూకుతున్నారు, గేట్లు దూకి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏంటి అసలు ఎందుకు ఇంతమంది దూకుతున్నారని చూస్తే ఎవరు లేరు, కామేశ్వరి అని ఉంది షకీలా హీరోయిన్, దానికి ఓ దూకేస్తున్నారు. ఇదేంటి ఈ అమ్మాయికి ఇంత ఫాలోయింగ్ ఏంటి అని చెప్పి నేను కూడా ఆ థియేటర్ మేనేజ్ చేసి, సార్ 3 ఇవ్వండి సార్ నేను చూడండి సార్ ఈ సినిమా చూస్తారా అని, ఆ చూడాలి సార్ నేను ప్లీజ్, ఎందుకు అసలు ఎందుకు వెళ్తున్నారని. మేమంతా వెళ్ళి గుర్తుంది కదా వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చున్నాం. షకీలా వచ్చింది స్క్రీన్ మీద, రాగానే కొబ్బరికాయలు తిప్పుతున్నారు, ఎన్టీ రామారావు గారికి తిప్పినట్టు కొబ్బరికాయలు తిప్పుతున్నారు, తిప్పి డబాల్ డబాల్ కొడుతున్నారు. అమ్మో వెంటనే లేచి వచ్చేసి ఈవే నా సినిమాలో లెక్చరర్ అన్న, సార్ ఈ లెక్చరర్ పెట్టామన్నమాట. అలా అంటే ఎవరిని ఎప్పుడు ఎలా పెట్టాలనిపిస్తుందో నాకు కూడా తెలియదు. ఇలా చూస్తాను ఫేస్ చూస్తే ఓకే వీళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చేస్తుంటా. ఆర్పి పట్నాయక్ గారికి సంగీతం వచ్చారో అదో కూడా నాకు తెలీదు, ఎవరో తీసుకొచ్చారు ఓకే మీరే నా మ్యూజిక్ డైరెక్టర్ అన్న. ఆయన పొద్దున అన్నాడు నాకు అసలు సంగీతం సరిగా రాదు, మీరు నన్ను ఎట్ట పెట్టుకున్నారు అని అడిగాడు. అడితే ఏదో పెట్టేశాను, ఇప్పుడు మీరు అడగొద్దు ఫేమస్ అయిపోయారు, మీరు ఫేమస్ అయిపోయారు నేను ఫేమస్ అయిపోయా, ఇప్పుడు వచ్చి ఎలా పెట్టారంటే మనల్లే అది మన గ్యాంగ్ అలా సౌండ్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ రానా గారితో సినిమా చేయబోతున్నా. నేనే రాజు నేనే మంత్రి తర్వాత నేను అనుకునే టైటిల్ చెప్తా, ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా, రాక్షస రాజు బాగుందా అది. దాంట్లో ఒక 45 ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయలేపండి, యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు చేయలేపండి, యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు 45 కావాలంట. హలో ఎవరికి ఉంది యాక్టర్ అవ్వాలని సార్? ఆడిషన్ డన్, మీరందరూ నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి, దాంట్లో నేను డీటెయిల్స్ పెడతా, మీరు అప్లై చేయండి. నాకు చీరాల నుంచి రామానాయుడు గారి ఊరు నుంచి కనీసం 10 కావాలి. అదే చీరాల నుంచి 10 కావాలండి. ఇప్పుడు ఇంకా మా హీరోని హీరోయిన్ కూడా పరిచయం చేసేస్తాను మీకు. ఇప్పుడు స్టేజ్ మీద కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నా. గీతిక, అమ్మో గీతికాకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, బాగుందా అమ్మాయి? చాలా బాగుంది సార్, బొమ్మలా ఉంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు ఇక్కడ నవ్వుతా హ్యాపీగా ఉన్నారు, కానీ నాతో యాక్టింగ్ చేయటం మీరందరూ చేతులు ఎత్తారు, వెరీ గుడ్. కానీ వాళ్ళిద్దరిని అడిగితే యాక్టింగ్ అప్పుడు ఎలా ఉంది అని అంటే ఒక 2 లీటర్ల కన్నీళ్ళు గారుస్తారు. అంత కష్టపెట్టి అంత టార్చర్ పెట్టా, మీరు ట్రైలర్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది, దీంతో సగం సగం ఉన్నారు వాళ్ళు. షూటింగ్ అవ్వగానే మళ్ళీ ఒరిజినల్ సైజ్కి వచ్చారు, నా దెబ్బకు సగం అయిపోయారు. అది ఇంకా కూడా మీరు నా సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ చేతులు అందరూ ఇన్స్టాలో ఫాలో అవ్వండి, నేను చెప్తా. థ్యాంక్ యూ మీ ఊరికి రావటం. నా నేను చేసిన చాలా ఫంక్షన్లో ఇదే చాలా బెస్ట్ ఫంక్షన్, మీరు సూపర్ ఉన్నారు అసలు, చీరాల ప్రజలు ఫెంటాస్టిక్, సూపర్, థ్యాంక్ యూ.